ఈరోజు 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో మళ్ళీ రచ్చ మొదలైంది. అయితే నామినేషన్స్ ప్రక్రియ వరకు ఒక రకంగా ఉన్న ఇంటి సభ్యులు నామినేషన్స్ లో మాత్రం అసలు ఒక్కొక్కళ్ళ మీద వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనే విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈసారి నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ ఏం చేశాడు అంటే వరుసగా అక్కడున్న ఫోటోలు, అంటే ఇప్పుడు దాదాపుగా మనం చూసినట్టయితే 11 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. అయితే దానికి సంబంధించి 11 మందివి 11 ఫోటోలను పెడతాడు బిగ్ బాస్. పెట్టిన తర్వాత అక్కడ ఒక సుత్తిని ఇస్తాడు. ఎవరికైతే నామినేషన్స్ ప్రక్రియలో ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోను సుత్తితో పగలగొట్టి కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే క్రమంలో ఈసారి కూడా మళ్ళా నామినేషన్స్ లోకి ఎప్పటిలాగే రాబోయే వాళ్ళు ఫిక్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి లాస్య అమ్మా రాజశేఖర్ ని నామినేట్ చేయగా అవినాష్ లాస్యని నామినేట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత మెహబూబ్ మళ్ళీ ఆర్యానాని నామినేట్ చేశాడు. అయితే ఆర్యానాని నామినేట్ చేసిన తర్వాత మన ఇద్దరి మధ్య ఉన్న క్లాషెస్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఈ దెబ్బతో అన్ని వదిలిపోవాలి అని చెప్పి నామినేట్ చేశాడు. దానికి సంబంధించి ఆర్యానా చాలా కోపంగా ఫీల్ అయింది. ఒక పక్కన నీకు నాకు మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ దూరం అవ్వాలి అని చెప్పి నేరుగా నన్ను ఇంటి నుంచి పంపించేయాలా అని నువ్వు నామినేట్ చేస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆర్యానా అడగడంతో మెహబూబ్ అలాగే సోహెల్ ఇద్దరు కూడా, సోహెల్ కన్నా ఎక్కువగా మెహబూబ్ మా నోట్లో నుంచి మాట రాలేదు. ఇక ఆ తర్వాత అఖిల్ అలాగే అమ్మా రాజశేఖర్ కు చాలా విపరీతమైన పెద్ద గొడవ జరిగింది. అది ఎవరి గురించో కాదండి, మోనల్ అండ్ అభిజిత్ గురించి. అయితే మోనల్ విషయంలో మోనల్ కామ్ గా ఎందుకుంది, అభిజిత్ తో నేను ఎప్పుడు కూడా మాట్లాడద్దు అని చెప్పలేదు, కానీ ఎందుకు మోనల్ అలా ఉంది అంటే అది పూర్తిగా తన ఇష్టము అని చెప్పటము, దానికి సంబంధించి అమ్మా రాజశేఖర్ అలాగే అఖిల్ మధ్య రచ్చ జరిగింది. ఇక అన్నిటికన్నా హైలైట్స్ ఏంటంటే 7 వారాల వరకు అభిజిత్ మోనల్ ని నామినేట్ చేయలేదు, అలాగే మోనల్ అభిజిత్ ని నామినేట్ చేయలేదు. వాళ్ళ మధ్య ఎటువంటి క్లాషెస్ ఉన్నా, మాట పట్టింపులు ఉన్నా, మాట విభేదాలు ఉన్నా కూడా ఒకళ్ళనొకళ్ళు ఎవరు నామినేట్ చేసుకోలేదు. కానీ మొట్టమొదటిసారి అభిజిత్ మోనల్ ని నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు నామినేట్ చేయాలనుకోలేదు, కానీ ఈసారి నిన్ను నామినేట్ చేయాల్సి వచ్చింది అని అడిగితే అక్కడ మోనల్ చాలా భావోద్వేగానికి లోనైంది. అది ఏమైంది అంటే ఎవరికైనా ఏదైనా నా గురించి కనుక డౌట్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి, అంతేకాని వేరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నా గురించి తప్పుడుగా మాట్లాడితే అది తప్పుగా కన్వర్ట్ అయ్యి అర్థాలే మారిపోతాయి అని అంది. అయితే దీన్ని బట్టి మనం చూసినట్టయితే గొడవ మరింత పెరిగేటట్టుందా, లేకపోతే నామినేషన్స్ ప్రక్రియ తర్వాత అభిజిత్ మళ్ళీ మోనల్తో మాట్లాడుతున్నాడా, అఖిల్ మోనల్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందనే పూర్తి విషయాలు ఇక్కడ మనకి నామినేషన్స్ తర్వాత అర్థమవుతాయి.